భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చెర్లలో ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ స్వయం పాలన హక్కులపై పోరాటం నినాదంతో ఏర్పడిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను మే 5-6 తేదీల్లో భద్రాచలంలో నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారంపుల్లయ్య అన్నారు. చెర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. జెల్ జంగిల్ జమీన్ హమారా నినాదంతో పోరాటం చేసిన ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీం, బిర్సాముండ, సమ్మక్క సారక్క, అల్లూరి సీతారామరాజు, సోయం గంగులు, కుంజా బుజ్జి, సున్నం రాజయ్య స్ఫూర్తితో నిత్యం ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామని, విద్యా వైద్యం భూ సమస్యల వంటి అనేక సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ యొక్క మహాసభని జయప్రదం చేయాలనేసి నా చెర్ల మండలంలో వేలాది మంది ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలతోటి ఓ కళారూపాలతోటి మన పెద్ద ఎత్తున భద్రాచలం పట్టణంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో మే 5వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభకి వేలాదిగా కదిలి రావాలనేసి కోరుతా ఉన్నా. అదే కాకుండా 3వ తారీఖు 4వ తారీఖు సంస్కృతి సాంప్రదాయాలని ప్రదర్శించబడతా ఉన్నాయి. 5వ తారీఖు బహిరంగ సభ ఉంటుంది. 3, 4 ఏంటంటే జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం పూట మన సంస్కృతి సాంప్రదాయాలు రేల పాటలు కావచ్చు, డోలుకొయలు కావచ్చు, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే విధంగా మన అక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ వేలాదిగా కదిలి రావాలని కోరుతా ఉన్నాం. మన గిరిజన హక్కులు చట్టాలను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చిన తర్వాత అడవులు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి అమ్మేసే విధంగా చూస్తూ ఉంది. అదే కాకుండా మన ఈ ప్రాంత మన ఆదివాసీలకి ఉద్యోగుల విషయంలో కానీ, అదేవిధంగా మన ఈ ఆదివాసీ చట్టాలని నీరుగార్చే విషయంలో కానీ ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా జియో నెంబర్ 3ని గత 2020లో ఏప్రిల్ 22వ తారీఖున అర్ధంతరంగా లాక్డౌన్ కాలంలో, కరోనా లాక్డౌన్ కాలంలో రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని జియో నెంబర్ 3ని యథావిధంగా మళ్ళీ కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేసి కోరుతా ఉన్నాం. వచ్చిందా?